అందరికీ నమస్కారం. ఈరోజు అల్లహరి సుధాకర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు, అదేవిధంగా కావలి జనసేన నాయకులందరం కూడా కలిసి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పి జనసేన పార్టీ ఎప్పటి నుండో ప్రశ్నిస్తూ ఉంది. దీన్ని ఎదుర్కోలేక ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలకి కప్పెట్టుకునేటువంటి ఉద్దేశాల్లో ఆయన చేస్తున్నటువంటి గ్రావెల్ మాఫియా కానీ, మద్యం సిండికేట్ కానీ, ఆయన చేస్తున్నటువంటి ల్యాండ్ మాఫియా కానీ, అక్రమ కట్టడాలు కానీ, ఇవన్నింటిని కూడా జనసేన పార్టీ ప్రశ్నిస్తుందని, జనసేన పార్టీని ఎలాగైనా తొక్కేయాలనేటువంటి విధానంగా రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పెత్తనదారులు పేదవారితో యుద్ధం చేస్తున్నారనేటువంటి ఒక మాటని మాట్లాడి ఆయన ఒక లోగోని వదిలితే దానిలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పల్లకి మోస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు కావలి నియోజకవర్గంలో, కావలి సెంటర్లో, మున్సిపాలిటీ పరిధిలో వేయటం చాలా హేయమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఆయన ఇప్పుడు పెత్తనదారులు ఎవరు గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత, గవర్నమెంట్ ఏర్పాటు కాకముందు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత, ఈరోజు ఆయన ఆస్తి ఎంత, 500 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి ధనవంతుడా? ఆయన సంపాదించినటువంటి ఆస్తిని కూడా పంచిపెట్టేటువంటి పవన్ కళ్యాణ్ ధనవంతుడా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఫ్లెక్సీ చాలా ఉధృతాన్ని తీసుకుపోతూ ఉంది, ప్రజల్లో భయభ్రాంతులను గురి చేసేది విధంగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని కించపరిచేటువంటి విధంగా. ఈరోజు ఆయన ఎక్కడా కూడా పొత్తులు ఉండొచ్చేమో అని మాట్లాడాడు, కానీ పొత్తులుంటాయి, పొత్తులతో పోతామని ఎక్కడా చెప్పలా. పొత్తులు ఒకవేళ పొత్తులతో పోయినా కూడా, పొత్తులు ఉన్నా కూడా, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.